విజయనగరం జిల్లా సాలూరు పట్టణంలో పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయి అంటూ వామపక్షాల ఆధ్వర్యంలో రాస్తారోకో కార్యక్రమం చేపట్టారు. ఇందులో భాగంగా సిపిఎం సిపిఐ నాయకులు జనవరి నాయుడు మరియు ఎస్ రామచంద్రరావు మాట్లాడుతూ దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. గడిచిన 20 రోజుల్లో పెట్రోల్పై 9 రూపాయలు డీజిల్పై 10 రూపాయలు పెంచి ప్రజలపై మరింత భారాన్ని వేసిందని తెలిపారు. కరోనాతో యుద్ధం చేయమని చెప్పిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచి ప్రజలపై మరింత భారం వేస్తుందని వాపోయారు. కేరళ తరహాలో పథకాలు అమలు పరిచి ప్రజలకు అండగా నిలవాలని కోరారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలి, లేదంటే రానున్న కాలంలో అన్ని సంఘాలను కలుపుకుని పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. లీటర్కు 9 రూపాయల పైన డీజిల్ పైన లీటర్కు 10 రూపాయల పైన ఈరోజు పెంచి దేశంలో సామాన్యులు కార్మికులు శ్రమజీవుల్ని మరింత ఇబ్బందులకు గురి చేస్తుంది. ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రి జగన్ గారు ఈరోజు కరోనా యుద్ధంపై కరోనా భూతాన్ని తరిమికొట్టేదానికి ప్రజలందరూ చైతన్యంతో పోరాడండి అని చెప్పేసి చెప్తున్నారు. మరోపక్క ధరలు పెంచి ధరలతో చెప్పేసి ఈరోజు వామపక్షాలు సిపిఎం సిపిఐ అడుగుతున్నాయి. అంతేకాదు ఈరోజు కరోనా టైంను సాకుగా చూపి ధరలను విచ్చలవిడిగా గడిచిన 20 రోజులుగా ప్రతిరోజు అర్ధరాత్రి రోజు ధరలు పెంచుతున్నారు. ఇదేనా జగన్ గారు మోడీ గారు ప్రజలకు ఇచ్చినటువంటి మీరు ఇచ్చిన హామీలు? కాబట్టి ఈరోజు బేషరతుగా పెరిగిన చమురు ధరలు వెంటనే తగ్గించాలని చెప్పేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వామపక్ష పార్టీలు నిరసన తెలియజేస్తున్నాయి. ఈరోజు కరోనా నివారణ చర్యలు చేపట్టాల్సింది పోయి ఈరోజు ధరలు పెంచి సామాన్యుల మీద మరింత భారం వేయడం సరైన పద్ధతి కాదు. వామపక్షాలు సూచిస్తున్న విధంగా కరోనా నివారించే విధంగా కేరళ తరహా విధానాన్ని అమలు చేసి 17 రకాల నిత్యావసర సరుకులు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. కరోనా భారంలో మరలా ఈరోజు పెట్రోల్ చమురు ధరలు పెంచడం ఆపాలి, పెంచిన ధరలు బేషరతుగా తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని. ఎందుకంటే కనీసం ఉపాధి లేకుండా ఆధారం లేకుండా కనీసం సంపదలు లేకుండా ఎంతమంది మరి ఆకలితో అలమటిస్తున్నారో మనకు అర్థమైంది. మరి ఏదైతే వలస కార్మికులు ఎంత ఇబ్బంది పడుతున్నారో మీరు పత్రికా రంగంలో చూశారు, మరి టీవీలో చూస్తున్నారు. కానీ ప్రభుత్వం ఏదైతే కరోనాని మరి తగ్గించడానికి ఎటువంటి ప్రయత్నాలు సరిగ్గా చేయకుండా అది పూర్తి స్థాయిలో ఈ ప్రభుత్వం దాని మీద శ్రద్ధ చూపించకుండా